హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మనకు సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది మరి క్యాలెండర్ను మనమైతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం దీంతో మనకి ఇంకా అవసరం లేదని చెప్పేసి కానీ దీంతో ఎంత చక్కగా మనం ఇంట్లో వస్తువులను తయారు చేసుకోవచ్చు మరి అవి ఎంత అందంగా కనిపిస్తాయో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ అయిపోయిన క్యాలెండర్తో ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా చూడండి మీరే వీడియో చూస్తేనే అబ్బా అని మీరే అంటారు ఇంత చక్కగా చిన్న పిల్లలు కూడా ఈ క్రాఫ్ట్ని అయితే ఈజీగా చేయొచ్చు మనం ఈ విధంగా పిల్లలతో కూడా చేయించినట్లయితే పిల్లలకు కూడా ఈ విధంగా మంచి మంచి క్రాఫ్ట్స్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మరి వీడియో చూసేద్దామా ఇక్కడ వచ్చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ క్యాలెండర్ని అయితే తీసుకున్నాను ఆ క్యాలెండర్నంతా కూడా మీరు ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేయండి మరొకసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఫోల్డ్ చేసినటువంటి క్యాలెండర్ను మనం ఇలా హాఫ్ ఆఫ్ పార్ట్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఇలా చింపడం అనేది సాధ్యం కాకపోతే మీరు కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు తిరిగి కట్ చేసినటువంటి ఆ హాఫ్ పీసెస్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తూ ఇలా మళ్ళీ మీరు కట్ చేసుకోండి అలాగే పైన భాగం కూడా ఉంది కదా దాన్ని కూడా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా చింపుకొని చక్కగా మీరు ఆఫ్కి మళ్ళీ కట్ చేసుకోండి లేదంటే ఇందాక నేను ఫోల్డ్ చేసి చింపాను కదా ఆ విధంగా చేసినా సరిపోతుంది కానీ మనం ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఈక్వల్ షేప్లో ఉండేలాగా మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటిది ఏదైనా రీఫిల్ ఉంటుంది కదా అది తీసుకొని అలాగే ఫెవికాల్ కూడా మీరు పక్కన పెట్టుకోండి ఈ రీఫిల్ సహాయంతో పేపర్ను నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి అదేవిధంగా మీరు కూడా చక్కగా ఫోల్డ్ చేయండి చివర్లో అంటే ఈ పేపర్కి చివరన అంతా కూడా గ్లోను అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసినట్లయితే మీకు పేపర్ అనేది ఓడిపోకుండా చక్కగా ఈ గమ్ సహాయంతో అతుక్కుంటుంది మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఇప్పుడు నేను రోల్ చేసిన తర్వాత ఎంత చక్కగా సైడ్కు ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా మరి మీరు ఇంత చక్కగా డిజైన్ వచ్చేటువంటి క్యాలెండర్ ఉన్నా లేకపోయినా క్యాలెండర్కి జనరల్గా అయితే సైడ్లకి డిజైన్ అనేది ఇస్తారు కాబట్టి మనము రోల్ చేసినప్పుడు సైడ్గా ఉన్నటువంటి డిజైనే మనకు రోల్ చేసిన పార్ట్లో కనిపిస్తుంది అనమాట మనం లోపల ఉన్నటువంటి నెంబర్స్ కానీ అలాగే ఆ పేర్లు కానీ తేదీలు కానీ ఏవీ రావండి మొత్తం కంప్లీట్గా మీరు డిజైన్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని గ్లూతో మీరు అతికించినట్లయితే చేసిన రోల్ అనేది చక్కగా ఓడిపోకుండా ఉంటుందన్నమాట చక్కగా గమనించినట్లయితే ఈ రోల్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట ఇలా అన్ని రోల్స్ను కూడా మనము చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా ముందే చేస్తే మనకు క్రాఫ్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని రోల్స్ చేశాను ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక బాస్కెట్ అయితే మనం ఏవో ఆర్డర్ చేసినప్పుడు ఏదైనా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడో మనకు ఇలాంటివి బాక్సులు వస్తాయి కదా మరి వాటిని పడేయకుండా చక్కగా మీరు ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడవచ్చు మేమైతే ఇది లీషియస్ ఆర్డర్ చేసినప్పుడు నాన్ వెజ్కి ఈ బాక్స్ అనేది వచ్చిందనమాట చాలా గట్టిగా ఉందండి బాక్స్ సో నాకు ఎందుకో పడేయాలనిపించలేదు అంటే బాక్స్కి అసలు కొంచెం కూడా స్మెల్ రావడం కానీ లేదంటే ఏదన్నా మీట్ లాంటిది బ్లెడ్ లాంటిది అతుకోవడం కానీ లేదు చాలా ఫ్రెష్గా క్లీన్గా ఉందనమాట బాస్కెట్ సో గట్టిగా కూడా ఉందని చెప్పేసి నేనైతే పడేయకుండా ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చో మీకైతే చూపిస్తున్నాను ఇలా ఈ బాస్కెట్ ఏ సైజులో ఉంటుందో మనము చేసినటువంటి రోల్స్ కూడా వాటికి మెజర్ చూసుకుంటూ నేను కరెక్ట్గా దానికి సెట్ అయ్యేలాగా అన్ని రోల్స్ని కట్ చేశాను కరెక్ట్గా మనం ఏ బాక్స్ తీసుకుంటే ఆ బాక్స్కి మెజర్ కరెక్ట్గా ఉండేలాగా సైజు మీరు తీసుకునే బాక్స్ చూసుకుంటూ కట్ చేసుకోండి నేను ఇక్కడ అన్నీ కూడా రోల్స్ కట్ చేసి బాక్స్కి ఫెవికాల్ని మీరు వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా అప్లై చేసుకొని ఫెవికాల్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా ఓడిపోకుండా రోల్స్ అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట మీకు లైఫ్ టైం ఈ బాక్స్ అనేది పాడు కాకుండా ఉంటుంది మనం ఎందుకంటే ఇంట్లోనే బాక్స్ని యూస్ చేస్తాం కాబట్టి వాటర్ కూడా తగిలే ఛాన్స్ ఉండదు కదా కాబట్టి బాక్స్ అయితే పాడయ్యే ఛాన్స్ అస్సలేదు ఇప్పుడైతే రోల్స్ అన్ని కూడా మనము పెట్టేయాలి ఇప్పుడు నేను చూపించాను కదా ఎలా పెడుతున్నాను మనం ఏ క్యాలెండర్ యూస్ చేస్తే వాళ్ళు ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ అనేది చివరిలో ఉంటుంది కదా ఆ డిజైన్ అనేది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో నెంబర్స్ కానీ డేట్స్ కానీ అసలు ఏవి కనిపించకుండా మనకి ఇంత చక్కగా డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట అన్నీ అతుకు పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో అసలు బాస్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇలా వేస్ట్గా పడేసే అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట మరో విషయం ఏంటంటే క్యాలెండర్కి వచ్చేటువంటి పేపర్ అనేది మనకు స్టాండర్డ్గా ఉంటుంది కదా మరి మనం ఇలాంటి బాస్కెట్ చేసినప్పుడు కూడా అది అంత స్టాండర్డ్గా క ఉంటుందన్నమాట సో అందుకోసమే అది పాడు కాకుండా చక్కగా ఉంటుంది పేపర్ అనేది లావుగా ఉండడం వల్ల మనం చేసిన క్రాఫ్ట్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక సైడు పేస్ట్ చేసేసాను కట్ చేసిన రూళ్ళు కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటే మళ్ళీ వీటిని కట్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఆ బాక్స్కి లోపలి వైపు మీరు ఏదైనా క్లాత్నైనా పెట్టుకోవచ్చు లేదంటే నేనైతే ఆ క్యాలెండర్ అంటే ఇంకో వేరే క్యాలెండర్ ఉందన్నమాట సో దానికి ఉన్నటువంటి పై పార్ట్స్ను కట్ చేసి ఇలా క్యాలెండర్ని అంతా కూడా లోపలి పార్ట్ కూడా కరెక్ట్గా కలర్ఫుల్గా ఉండేలాగా అంతా కూడా పేస్ట్ చేస్తున్నాను ఇలా పేస్ట్ చేసినట్లయితే మనకు ఇంకా లుక్ అనేది అందంగా కనిపిస్తుంది అనమాట లోపల మనకు బోర్డు కనిపించకుండా ఇలా మంచి సీనరీ ఉంటుంది కాబట్టి బాస్కెట్ అనేది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది చుట్టూ ఇలా లోపల వైపున బాస్కెట్ని అతికించుకొని పైన మనకు ఇలా పేపర్ అనేది కనిపించకుండా మళ్ళీ నేను రోల్ చేసినటువంటి ఆ రోల్స్ ఉన్నాయి కదా వాటిని అంతా కూడా ఇక్కడ అతికిస్తున్నాను కరెక్ట్గా మెజర్ చూసుకుంటూ ఆ రోల్స్ని మీరు చేసుకొని పొడువుగా ఇలా అంటించేస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అంటించడం వల్ల బాస్కెట్కి మంచి గెటప్ అయితే వచ్చింది నేను నాలుగు వైపులా ఈ చేసినటువంటి పేపర్ రోల్స్ను అతికించాను పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటే మీకే అనిపిస్తుంది కదా అసలు ఎలా ఉన్న బాస్కెట్ ఎలా మారిపోయిందో అడుగున కూడా నేను ఒక షీట్నైతే వేసేసాను చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుందని చెప్పేసి క్యాలెండర్ని మనం ఫోల్డ్ చేసేటప్పుడే అంటే రోల్ చేసేటప్పుడే మీరు చూసుకోండి చివర్లో ఉన్న భాగం అనేది మనం రోల్ చేసినప్పుడు పైకి వచ్చేలాగా చూస్తూ మీరు రోల్ చేసినట్లయితే కనుక మీకు నెంబర్స్ అనేవి పేర్లు అనేవి కనిపించకుండా మంచి డిజైన్గా రోల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట అలా చేసిన రోల్లో మనము ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ బాస్కెట్లో నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కోసం అయితే చేశాను దీంట్లో నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బాస్కెట్లను అయితే పెడుతున్నాను ఆ బాస్కెట్స్ కూడా నేను చేసినవేనండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో మన టీ కోస్టర్స్ ఉంటాయి కదా టీ తాగిన తర్వాత అంటే టీ టీ పెట్టుకోవడానికి మనం కోస్టర్స్ని చేస్తాం కదా అవి అనమాట వాటిని కూడా నేనే ప్రిపేర్ చేశాను ఇవి కార్డ్బోర్డ్స్తో చేశాను అనమాట వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనం ఆఫీస్ రూమ్లో లేదంటే డైనింగ్ టేబుల్ పైన మనం పెట్టుకోవడానికైతే చాలా బాగుంటాయి వాటర్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు అలాగే టీ పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి ఏంటంటే ఇలా పెట్టినా కూడా పాడవవు ఎందుకంటే వీటికి పైన నేను మళ్ళీ ఫెవికాల్ను అప్లై చేస్తానన్నమాట సో దానివల్ల వాటర్ పడ్డా కూడా వాటర్ అనేది పేపర్లోకి ఎనికిపోదనమాట కాబట్టి అవి పాడు కాకుండా ఉంటాయి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఓన్లీ బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఇవన్నీ పెట్టేదాన్ని బట్ ఇలా చేసి పెట్టిన తర్వాత డైనింగ్ టేబుల్ పైన చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మనము సింపుల్గా ఉట్టి కాటన్ బాక్స్లో పెట్టిన దానికి ఇలా డిజైన్ చేసి పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరి ఎలా అనిపించిందో వీడియో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే మీ గీతా రంజిత్ కేకే